నగరంలోని రోడ్లపై ఉన్న మ్యాన్హోళ్లు తెరిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు జలమండలి అధికారులు. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పలు సూచనలు చేసింది. ప్రస్తుతం నగరంలో విస్తారంగా వర్షాలు పడుతుండటంతో జలమండలి ఇప్పటికే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 22,000 పైగా మ్యాన్హోళ్లకు ఇప్పటికే సేఫ్టీ గ్రిల్స్ బిగించారు. ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్తో సీల్ చేసి రెడ్ మార్క్ ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం, మ్యాన్ సూట్ సేఫ్టీ టీం, సేఫ్టీ ప్రోటోకాల్ టీం వాహనాలను సైతం రంగంలోకి దింపారు. ఇక క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలు అందించింది ప్రభుత్వం. ఈ బృందాలకు కేటాయించిన వాహనాల్లో జనరేటర్తో కూడిన డీవోటర్ మోటార్ ఏర్పాటు చేశారు. దీని సాయంతో వర్షపు నీటిని తొలగించనున్నారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి పనిచేస్తున్నారు. అధికంగా నీరు నిలిచే ప్రాంతాలపై ఈ బృందాలు ప్రధానంగా దృష్టి సారించాయి. వీటితో పాటు ఎయిటెక్ మిషన్లు సైతం అందుబాటులో ఉన్నాయి. మరోవైపు మ్యాన్హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వర్షం నీరు వెళ్లేందుకు లైన్ క్లియర్ చేస్తున్నారు. మ్యాన్హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్ నుంచి సేవర్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఒక సీవరేజ్ బృందం ఏర్పాటు చేశారు. వీరు ఉదయాన్నే క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చోకేజీ, వాటర్ లాగింగ్ పాయింట్లను జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఎక్కడైనా మ్యాన్హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉన్నట్లు గమనించినా లేదా ఇతర సమస్యలు ఉన్నా ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 1553 ఫోన్ చేస్తే సిబ్బంది వెంటనే చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇదే కాకుండా దగ్గర్లోని వార్డు కార్యాలయంలోనూ నేరుగా సంప్రదించొచ్చని అధికారులు సూచించారు. ఇక ప్రజలకు పలు సూచనలు చేశారు అధికారులు. అధికారుల అనుమతి లేకుండా మ్యాన్హోళ్లపై మూత తెరిచినా తొలగించినా కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. HMWSSB యాక్ట్ 1989 Section 74 ప్రకారం ఇది నేరమని చెప్పారు. దీన్ని అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ప్రకటించారు. నిందితులకు జరిమానా విధించడంతో పాటు కొన్నిసార్లు జైలు శిక్ష కూడా వేసే అవకాశం ఉందని హెచ్చరించారు. అటు పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి సైతం అధికారులు పలు జాగ్రత్తలు చెప్పారు. విధులు నిర్వర్తించేటప్పుడు అత్యవసర సమయాల్లో ఎలా పనిచేయాలనే విషయంపై కొన్ని సూచనలు చేసింది. భద్రతా పరికరాల పనితీరు, ఉపయోగించే విధానం, పారిశుధ్య పనుల్లో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలపై ఏటా పారిశుధ్య కార్మికులకు శిక్షణ ఇస్తోంది. అంతేకాకుండా పని ప్రదేశాల్లో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు చేసే ప్రథమ చికిత్స పైన అవగాహన కల్పిస్తోంది.